నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి టూరిజం అభివృద్ధిపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఈ నెల 20వ తేదీన వరల్డ్ టూరిజం డే సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తం 38 విభాగాలకు టూరిజం అవార్డులు చంద్రబాబు, పవన్ చేతుల మీదుగా ఇవ్వనున్నారు. రాబోయే 5 ఏళ్లలో అన్ని చోట్ల టూరిజం అభివృద్ధి జరగనుంది. కేంద్రం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర మంత్రి గజావత్ సహకారం పూర్తిగా ఉంది. విజయవాడ భవానీ ఐలాండ్లో ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతింది. 12 కోట్ల నష్టం వాటిల్లింది. 12,000 కోట్లతో యథాస్థానంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం టూరిజంలో అవినీతికి పరాష్టకాష్టగా మారిందన్నారు. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టి ఈ శాఖ మొత్తం కూడా పూర్తిగా వాటిని చేపట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా మనకి అడ్వెంచర్ టూరిజం కూడా స్వదేశ్ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అడ్వెంచర్ టూరిజం, దీనికి మనం ఉప ముఖ్యమంత్రి గారు మనకి సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతం అరకు లంబసింగి. ఈ ప్రాంతాన్ని అడ్వెంచర్ టూరిజంగా తయారు చేసి అక్కడ బొర్రా కేవ్స్ను కూడా మనం సబ్ డెస్టినేషన్గా, ఆ రెండింటికి ప్రధానంగా ఉంటాయి, వాటికి సబ్ డెస్టినేషన్గా మనం బొర్రా కేవ్స్ని లంబసింగి ప్రాంతాన్ని డెవలప్ చేయడం, అలాగే లంబసింగి దగ్గర ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అవి ఏం చేస్తామంటే కెఫిటేరియా, కేవ్ డెవలప్మెంట్, గుహలు ఏవైతే ఉన్నాయో బొర్రా కేవ్స్ వాటిని డెవలప్ చేయడం, అంటే వెళ్ళడానికి వీలుగా లోపలికి వెళ్ళడానికి, అదేవిధంగా మంచి లైటింగ్, సౌండ్ అండ్ లైటింగ్ ప్రాజెక్ట్లా చేయటం, అదేవిధంగా మ్యాపింగు, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా అక్కడ మేము ఇతరత్ర ప్రోగ్రామ్స్ చేసేవి ఏంటంటే అక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై ఎండ్ స్పీడ్ బోట్స్. ఇప్పుడు మన వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్పోర్ట్స్ అనేటివి డెవలప్ చేయాలని, బీచ్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మనకి బ్లూ ఫ్లాగ్ అని బీచ్లు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి బీచ్ల్ని ఐడెంటిఫై చేసినప్పుడు కొన్ని బ్లూ ఫ్లాగ్ బీచెస్గా వరల్డ్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తారు. అందులో మన బీచ్ ఋషికంఠ దగ్గర ఉన్నటువంటి బీచ్, విజయగిరి ఉన్నది బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఐడెంటిఫై చేయబడింది. ఆ ప్రాంతంలో కానీ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాటర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ ప్రాజెక్టులు టేకప్ చేయాలి. అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్, సిబిడిడి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అదొక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. దాని ద్వారా మనం స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్, నాగార్జున సాగర్ గారు చెప్పినట్లుగా కేంద్రంలో అధికారాన్ని చేపట్టి ఎన్డీఏ కూటమి 100 రోజులైంది, అదేవిధంగా రాష్ట్రంలో కూడా 100 రోజులైంది. ప్రధానంగా ఏమిటంటే మేము ఈ నెల 2వ తారీఖు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగింది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంపూర్ణంగా చేస్తాం. అంటే అంతకు ముందు వరకు కూడా సభ్యులుగా ఉన్నటువంటి వారి సభ్యత్వం రద్దవుతుంది, మళ్ళీ పాతవారు పార్టీలో సభ్యులుగా చేరాలి, దాంతోపాటు కొత్త వారిని కూడా చేర్చాలి. అదేవిధంగా 3 సంవత్సరాలకు ఒకసారి మధ్యలో మళ్ళీ కొత్త వారిని చేర్చేటువంటి ప్రక్రియ. అయితే ఇది 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం వారు తీసుకున్నారు. అప్పటి నుండి కూడా మేమందరం కార్యకర్తలు, మేము ముందు సభ్యులుగా నమోదు చేసుకున్న తర్వాత మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, చేస్తున్నటువంటి మంచి పనులు కావచ్చు, చేయబోయే మంచి పనులు కావచ్చు, వీటన్నింటి గురించి కూడా ప్రజలకి సవివరంగా తెలియజేస్తూ వారిని భారతీయ జనతా పార్టీ ఎవరైతే సన్నద్ధంగా ఉన్నారో వారందరినీ కూడా పార్టీలో సభ్యులుగా చేర్చుకోవటం అనేది జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు నడుస్తుంది. అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మాకు ఇది ఉంటుంది. 3 దశల్లో జరిగేటువంటి ప్రక్రియ ఇది. అయితే ఈ సందర్భంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మేము అధికారాన్ని చేపట్టి అంటే అంతకు ముందు 10 సంవత్సరాల కాలం ఏం చేశామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూనే ఇప్పుడు 100 రోజులైనటువంటి సందర్భంలో, అధికారాన్ని చేపట్టి 100 రోజులైనటువంటి సందర్భంలో ఇప్పటివరకు ఏమి చేశాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకి తెలియజేసేటువంటి ప్రక్రియను మేము చేపట్టాం.